యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక క్రీస్తునందు ప్రియులరా మీరందరూ కూడా ఎలా ఉన్నారు మీరందరూ కూడా క్షేమముగాను సంతోషముగాను క్రిస్మస్ పండుగ పర్వదినములలో దీవించబడుతూ సంతోషముగా ముందుకు వెళ్లాలని నేను కోరుతూ ఉంటూ ఉన్నాను మనమందరము కూడా క్రిస్మస్ సందేశములు ప్రారంభించి ఉంటూ ఉన్నాం ఏసుక్రీస్తు యొక్క జననము గురించి ఏసుక్రీస్తు జననములో జరిగినటువంటి అనేక సంఘటనలు ఏసుక్రీస్తు జననములో ఉన్నటువంటి అనేక పాత్రలు పాత్రధారులు వీరందరి గురించి కూడా కొన్ని విషయాలు ధ్యానిస్తూ దాదాపు ఇరవై ఐదు ధ్యానములు నేను మీకు అందించాలని ఉంటూ ఉన్నాను నిన్నటి దినమున మనము ప్రారంభించి ఉంటూ ఉన్నాం ఏసు యొక్క నక్షత్రము అనేటువంటి అంశాన్ని మనం ప్రారంభించాం ఏసు యొక్క నక్షత్రము క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా చాలా చాలా ప్రత్యేకమైనటువంటి నక్షత్రం మరి చరిత్ర చెప్పుచూ ఉన్నది ఈ నక్షత్రము కేవలము యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఆవిర్భవించింది తన యొక్క పని అయిపోయిన తర్వాత అనగా జ్ఞానులకు వారిని యేసు దగ్గర నడిపించిన తర్వాత ఇక చరిత్రలో ఆ యొక్క నక్షత్రము కనిపించలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను నిన్నటి దినమున మనం చూసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ జ్ఞానులు నక్షత్రాన్ని చూచారో వారు గమనించారో పరిశీలించారో పరిశోధించారో దాని లోపట వెలుపట అన్ని గమనించి వారు చదివారో వారికి అర్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఈ నక్షత్రము ఏసుకు సంబంధించిన నక్షత్రము అని అర్థమైంది ప్రియమైన దేవుని బిడ్డారా అదే మనం కూడా ఆలోచించాం మనలను కూడా లోకస్తులు నీకు తెలిసిన వారు నీకు పరిచయమైన వారు నేను చూచినప్పుడు గమనించినప్పుడు పరిశీలించినప్పుడు పరిశోధించినప్పుడు నీ అంతరంగము నీ యొక్క బాహ్య జీవితాన్ని వారు చూచినప్పుడు నీవు ఏసు క్రీస్తుకు సంబంధించినటువంటి నక్షత్రముగా ఉండాలి అని దేవుని యొక్క కోరిక ఈరోజు రెండు విషయాలు మనం చూద్దాం రెండవ అంశము ఏసు యొక్క నక్షత్రము ఆకాశమున ఎంతో ఎత్తులో అనగా పైన ఉండగా జ్ఞానులు చూచారు నక్షత్రాలు పైన ఉంటాయి ప్రేమ దేవుని బిడ్డలారా ఆకాశములో ఉంటూ ఉన్నది మతే స్వార్థ రెండవ అధ్యాయము రెండవ వాక్యము తొమ్మిదవ వాక్యంలో ఈ విషయాలను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం పైన ఉండటం అనేటువంటిది లేక ఎత్తులో ఉండటం అనేటువంటిది మనకు కనీసం ఒక మూడు అర్థములు ఇస్తూ ఉంటున్నది నీవు కూడా యేసుక్రీస్తు నక్షత్రముగా ఉండాలి అని కోరుతూ ఉన్నట్లయితే నీవు కూడా ఎత్తులో పైన జీవించాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఏంటి దాని యొక్క అర్థం ఒకటి లోకస్తుల నుండి దూరముగాను దేవునికి దగ్గరగాను జీవించటం దానికి సాదృశ్యం నువ్వు ఈ లోకస్తుల నుంచి దూరంగా దేవునికి దగ్గరగా జీవించటం రెండవది భూమి నుండి లేక లోకము నుండి దూరముగా దాని ప్రభావం నుండి దూరముగా ఉన్న అనుభవానికి అది సాదృశ్యం ఇక ఈ యొక్క లోక మాలిన్యము నీకు అంటకుండా నీవు జాగ్రత్తగా జీవించటం అనమాట మూడవది ఈ లోకాశలను శోధనలను ఇహలోక మాలిన్యము నుండి విజయమును పొంది ఎత్తులో జీవిస్తూ ఉన్నదన్నమాట మనందరం కూడా అలా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్లార మూడవ అర్థాన్ని మూడవ అంశాన్ని నేను మీ యొక్క ముందుకు తీసుకుని వస్తూ ఉంటూ ఉన్నాను ఏసు యొక్క నక్షత్రము వారికి ముందుగా నడిచింది మతేసు వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము ఏసు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు అది వారికి ముందుగా నడిచను అనే మాట రాస్తూ ఉన్నాడు ఏంటి ప్రేమ దేవుని బిడ్లారా ముందుగా నడవటం ముందుగా నడుచుట అనేటువంటిది ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి జీవితానికి అనుసరింపదగిన జీవితానికి ఆచరింపదగిన జీవితానికి ఒక నాయకత్వపు లక్షణానికి ఇది సాదృశ్యంగా ఉంది అంటే ఇతరులు నిన్ను చూచినప్పుడు నీ జీవితాన్ని వారు అనుసరించే విధముగా నిన్ను నీవు చక్కగా ఉంచుకోవటం అన్నమాట పౌలు భక్తుడు దీనినే ఒక చక్కటి మాటలో రాశాడు ఏమని రాస్తూ ఉన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అనే మాటను అన్నాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీవు ధైర్యముగా ఎవరితోనైనా ఈ మాటను చెప్పగలవా నేను ఏసుక్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అనే మాటను నీవు చెప్పగలవా ఈరోజు క్రీస్తునందు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీవు ఈ విషయంలో బహుగా ప్రయాసపడాలని నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను మనము ఒక ఆదర్శవంతమైన జీవితంగా ఉండాలి అనటం అది సామాన్యమైన విషయం కాదు అది చిన్న విషయం కాదు దాని కొరకు ఎంతో దేవుని పట్ల సమర్పణ దాని కొరకు ఎంతో సాధన దాని కొరకు ఎంతో తెగింపు త్యాగము దాని కొరకు ఎంతో క్రమశిక్షణ దాని కొరకు ఎంతో పరిశుద్ధత నీ జీవితంలో ఉంటేనే నీవు ఇతరులకు చక్కగా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా ఉండగలవు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ముందుగా నడవటం అనేటువంటిది నాయకత్వపు లక్షణానికి కూడా ఇది గుర్తు ఆ నక్షత్రము వారికి ముందుగా ఉండి వారిని చక్కగా యేసు దగ్గరికి నడిపించింది నీవు కూడా ఒక నాయకుడిగా అనేకులను ముందుకు నడిపించేటువంటి వ్యక్తిగా యేసు దగ్గరకు నడిపించేటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు కేవలము మనము వినువారు మట్టుకు మాత్రమే కాకుండా ఇతరులకు వినిపించే వారిగా మనం కేవలము మరి విని మన జీవితంలో ఆచరణ చేయటం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా నేర్పించి వారు కూడా మనల్ని లేక దేవుణ్ణి వెంబడించినట్లుగా చేయటం అనేటువంటిది ప్రభు మనకు ఇస్తూ ఉన్నటువంటి బాధ్యత మరి ఈరోజు నేను ముగింపులో ఈ మాట అడుగుతూ ఉన్నాను నీవు ఏసు నక్షత్రంగా ఉండాలని కోరుచు ఉన్నట్లయితే మొట్టమొదటిగా నీవు నిన్ను పరిశీలించినప్పుడు ఏసుకు సంబంధించిన వ్యక్తిగా ఉన్నావా అనేది మొట్టమొదటిది అయితే రెండవది నీవు ఈ లోకాశలను లోక లోక శోధనలను మరి ఇహలోక మాలిన్యమును లోకస్తులను అధిగమించి జయించి పైన జీవిస్తున్నావా అనేటువంటిది ఈరోజు నువ్వు ప్రశ్నకు జవాబు ఇవ్వాలి మూడవది నీవు అందరికీ ముందుగా నడుస్తూ ఉన్నావా అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా ఇతరులు నిన్ను చూచినప్పుడు ఆచరింపదగిన జీవితంగా నీ జీవితం ఉన్నదా అని ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన తండ్రి మహోన్నతుడా గొప్పదేవ ఇంతవరకు మాకు నేర్పించిన ఈ సత్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మీ నక్షత్రములుగా మేము కూడా ఆకాశములో ఎత్తులో పైన జీవించే కృపను మాకు దయచేయండి ఇహలోక మాలిన్యం అంటక ఎంతో ఉన్నతమైనటువంటి జీవితానికి మమ్మల్ని నడిపించండి అలాగే ఇతరులు ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మా జీవితాన్ని ఉంచాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కనికరించి కృప చూపించమని ఏసుక్రీస్తు నామముననే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ క్రీస్తునందు ప్రియులారా ఈ వాక్యం చేత మీరందరూ కూడా దీవించబడ్డారని నేను నమ్ముస్తూ ఈ యొక్క మరి ధ్యానము ద్వారా మీరు దీవించబడినట్లయితే దయచేసి ఈ యొక్క వాక్యమును ఇతరులతో కూడా పంచుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను క్రిస్తునందు ప్రియ సహోదరి సహోదరుల మరి నీ యొక్క స్నేహితులకు కుటుంబీకులకు ఇతర క్రైస్తవ వాట్సాప్ గ్రూపులలో నువ్వు పోస్ట్ చేయటం ద్వారా నీవు కూడా ఈ పరిచయలు పాలిభాగస్తురుగా ఉండాలని కోరుచున్నాను నేను దైవజనుడు డాక్టర్ ప్రమోద్ రేమా గ్లోబల్ మినిస్ట్రీస్ కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఇండియా నా యొక్క వాట్సాప్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు తొమ్మిది రెండు తొమ్మిది మూడు ఒకటి మీకు నేరుగా ఈ ధ్యానాలు కావాలి అని ఆశించినట్లయితే తప్పనిసరిగా మీరు మీ యొక్క వాట్సాప్లో నుంచి ఒక మరి సందేశాన్ని పెట్టండి మీ పేరు మీ ప్రాంతాన్ని నేను మీకు నేరుగా ఈ యొక్క ధ్యానాలు పంపించడానికి ప్రయత్నం చేస్తాను దేవుడు మనల్లందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్